नमस्ते मन की बात स्पेशल बुलेटिन की स्वागत नेनु प्रज्ञ प्रधानमंत्री नरेंद्र मोदी तन मनसुलोनी भावालनु देश प्रजलतो पंचुकुने मन की बात कार्यक्रमंलो ई रोजु अनेक अंशालनु प्रस्तावించారు ప్రధానంగా ఈసారి మన్ కీ బాత్ కు వచ్చిన అన్ని లేఖలు స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవ వేడుకలతో ముడిపడి ఉన్నాయన్నారు. చిన్నారులు యువత అమృత మహోత్సవంపై అందమైన చిత్రాలను కళారూపాలను చిత్రించి పంపించారని ప్రధాని పేర్కొన్నారు. ఈ స్వాతంత్రోత్సవ మాసంలో యావత్ దేశంలో ప్రతి నగరంలోనూ ప్రతి పల్లెలోనూ అమృత ధారలు ప్రవహించాయన్నారు. స్వాతంత్ర దినోత్సవ ప్రత్యేకతల సందర్భంగా దేశంలోని సామూహిక శక్తిని ఒక చైతన్యాన్ని చూసామన్నారు. విభిన్నతల మధ్య మన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే విషయంలో ప్రతి ఒక్కరూ ఒకే భావంతో కనిపించారని త్రివర్ణ పతాకం తాలూకు ప్రథమ సంరక్షకులుగా ప్రజలు స్వయంగా ముందుకొచ్చారన్నారు. పరిశుభ్రత వాక్సినేషన్ ఉద్యమాల తరహాలోనే అమృతోత్సవాలలో దేశభక్తి భావన కనపడిందన్నారు. अमृत महोत्सव और स्वतंत्रता दिवस के इस विशेष अवसर पर हमने देश की सामूहिक शक्ति के दर्शन किए हैं. एक चेतना की अनुभूति हुई है. इतना बड़ा देश, इतनी विविधताएं, लेकिन जब बात तिरंगा फहराने की आई तो हर कोई एक ही भावना में बहता दिखाई दिया. तिरंगे के गौरव के प्रथम प्रहरी बनकर लोग खुद आगे आए. हमने स्वच्छता अभियान और वैक्सीनेशन अभियान में भी देश की स्पिरिट को देखा था. अमृत महोत्सव में हमें फिर देशभक्ति का वैसा ही जज्बा देखने को मिल रहा है. हमारे सैनिकों ने ऊंची ऊंची पहाड़ की चोटियों पर, देश की सीमाओं पर और बीच समंदर में तिरंगा फहराया. लोगों ने तिरंगा अभियान के लिए अलग अलग इनोवेटिव आइडियाज भी निकाले. प्रधानमंत्री नरेंद्र मोदी मन की बात कार्यक्रम के संबंधी मरी विवरालू न्यूज रूम नीचे प्रतिनिधि लक्ष्मी अंदेस्टर. लक्ष्मी ओवर टू यू. మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించే మన్ కీ బాత్ ప్రసంగంలో ఈరోజు అనేక అంశాలను ప్రస్తావించారు. ఈరోజు కానీ మనం ప్రధానంగా చూసుకుంటే అమృతోత్సవాల సందర్భంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయని, ప్రతి ఒక్కరిలో స్వాతంత్రోద్యమ స్ఫూర్తి కనిపించిందని, అలాగే ఆయనకు వచ్చిన లేఖలు సలహాలు సూచనల్లో ప్రతి లేఖలో కూడా త్రివర్ణ పతాక శోభ సంతరించుకుందని, దేశ ప్రజలందరూ ఎంతో నూతన శక్తితో ఈ దేశ స్వరాజ్య స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగస్వాములయ్యారని ప్రధాని కొనియాడారు. అలాగే ఇప్పుడు మనం కానీ ప్రధానంగా చూసుకున్నట్లయితే దూరదర్శన్ ప్రత్యేకంగా ప్రసారం చేస్తున్న స్వాతంత్ర దినోత్సవ స్వాతంత్ర సమరయోధుల విశేషాలను, మనకు తెలిసి తెలియని ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల జీవిత విశేషాలను తెలుపుతున్న స్వరాజ్ ధారావాహిక ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతుందని, ఈ ప్రీమియర్ను తను చూశానని దేశ ప్రజలందరూ కూడా ఈ ధారావాహికను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చూడాలని, వారు చూడటంతో పాటు వాళ్ళ పిల్లలకు కూడా చూపించాలని ప్రధాని కోరారు. అలాగే ఈ యువత కానీ విద్యార్థులు కానీ కళాశాలలకు ఆదివారం సెలవైన పక్షంలో ఆదివారం ఉన్న దాన్ని రికార్డ్ చేసి సోమవారం పిల్లలందరికీ చూపించే ప్రయత్నం చేయాలని చెప్పేసి ఉపాధ్యాయులకు కూడా ప్రధాని సూచించడం జరిగింది. ఇది తప్పకుండా తెలుసుకోవాలి, దేశ భవిష్యత్తు తరాలకు మన స్వాతంత్రోద్యమ స్ఫూర్తి తెలియాలి అని ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. అలాగే ఇది అమృత సరోవర్లు, దేశానికి స్వాతంత్రం వచ్చిన సందర్భంగా 75 ఏళ్ళైన సందర్భంగా అమృత సరోవరాలను అభివృద్ధి చేస్తోంది. దేశవ్యాప్తంగా అనేక గ్రామాల్లో గ్రామస్తులు ముఖ్యంగా ఉద్యమ స్ఫూర్తితో ఈ అమృత సరోవరాలను అభివృద్ధి చేస్తున్నారు. ఈ సరోవరాలను అభివృద్ధి చేయడంతో ఏమవుతుందంటే మనకి భూగర్భ జలాల స్థాయి పెరగడంతో పాటు పశుపోషణకి ఎంతో, వ్యవసాయానికి కూడా ఎంతో దోహదపడుతున్నాయి ఈ అమృత సరోవరాలు. ఇవి కూడా ఎంతో ఉద్యమ స్ఫూర్తితో కొనసాగుతున్నాయి అని చెప్పేసి ప్రధాని ప్రస్తావించడం అయితే జరిగింది ప్రజ్ఞ. అలాగే సంపూర్ణ ప్రాజెక్ట్ అనే ఒక కార్యక్రమం ఒడిశాలో ఒక చోట జరుగుతుంది. ఒక గ్రామంలో అంగన్వాడీ టీచర్లు అంగన్వాడీ కార్యకర్తలు ఒక ఇనిషియేట్ తీసుకుని అక్కడ పౌష్టికాహారం సమగ్రంగా అందుతున్న ఓ విద్యార్థి తల్లిని, పౌష్టికాహార లోపం ఉన్న ఒక విద్యార్థి తల్లితో ప్రతి వారం కలిసేలా ఒక ఏర్పాటు చేశారు. వీళ్ళిద్దరూ కలిసినప్పుడు అక్కడ పౌష్టికాహార లోపంతో జరిగే ఎలాంటి నష్టాలు జరుగుతాయి అనేది ప్రధానంగా వాళ్ళిద్దరూ చర్చిస్తారు. దీంతో పోషకాహార లోపాలు ఉన్న విద్యార్థికి సైతం పోషకాహారం అందుతుంది. ఇదొక ప్రయత్నం చేస్తున్నారు, ఇది కూడా మంచి ప్రయత్నం అని చెప్పేసి ప్రధాని ప్రశంసించడం జరిగింది. అలాగే సంపూర్ణ పోషణ వచ్చేదంతా సంపూర్ణ పోషణ మాసోత్సవం జరుగుతుంది. ఇందులో కూడా ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి, పోషకాహార ప్రాధాన్యతను తెలియజేయాలి ప్రజలకి అని చెప్పేసి ప్రధాని ప్రత్యేకంగా కోరారు.
అలాగే 2023 అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించాము. ఈ చిరుధాన్యాలకు సంబంధించిన ఆహారాన్ని మన ఆహారపు అలవాట్లలో మార్చుకోవాలి అని చెప్పేసి ప్రధాని కోరారు. మన దేశానికి కానీ ఎవరైనా విదేశీ ప్రతినిధులు కానీ విదేశాల నుంచి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా మనం అరేంజ్ చేసే ఆహార పదార్థాల్లో చిరుధాన్యాల పదార్థాలను చూసి వారు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఈ చిరుధాన్యాలను కూడా మనము ప్రచారం కల్పించాలి, దాని పట్ల అవగాహన కల్పించాలి, వాటిలో ఉన్న పోషక విలువలను తెలియజేయాలి అని చెప్పేసి ప్రధాని ప్రస్తావించడం జరిగింది. అలాగే వచ్చే నెల జరిగే అమృత మాసోత్సవాల్లో కూడా పోషణ మాసోత్సవాల్లో కూడా భాగస్వాములు కావాలి అని ప్రధాని కోరారు. అలాగే ఇంకొకటి చూస్తే మనకి వచ్చే గణేష్ చతుర్థి, వచ్చే పండుగలన్నీ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక, వీటిలో కూడా అందరూ భాగస్వాములు కావాలి అని చెప్పేసి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు రేపు మేజర్ ధ్యాన్చంద్ జయంతి సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ జాతీయ క్రీడా దినోత్సవంలో ప్రపంచ వేదికపై భారత త్రివర్ణ పతాకాన్ని క్రీడాకారులు యువ క్రీడాకారులు ఎగురవేయాలి అంటూ ప్రధాని వారికి కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఇవి ప్రజ్ఞ మన్కీ బాత్కి సంబంధించిన విశేషాలు. ఓవర్ టు స్టూడియో. రైట్ లక్ష్మి, థ్యాంక్ యూ. ఇటీవల సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ దూరదర్శన్లో ప్రసారం చేస్తున్న స్వరాజ్ ధారావాహిక స్క్రీనింగ్ కార్యక్రమంలో తాను కూడా పాల్గొన్నానని, ఆ ప్రీమియర్ చూసే అవకాశం తనకు లభించిందని ప్రధాని వివరించారు. దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్న వారి చరిత్ర, ఎందరో గుర్తింపు పొందని పోరాట యోధుల స్ఫూర్తి దేశ యువతకు పరిచయం చేసే ఉద్దేశంతో దూరదర్శన్ ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు స్వరాజ్ ధారావాహికను ప్రసారం చేస్తోందని, ఇది 75 వారాల పాటు ప్రసారమవుతుందని, అయితే దీనిని దేశ ప్రజలందరూ చూడాలని అలాగే తమ పిల్లలకు చూపించాలని ప్రధాని కోరారు. పాఠశాలలు కళాశాలల యాజమాన్యాలు ఈ ధారావాహికను రికార్డు చేసి సోమవారం ఏదైతే ఉందో ఆ పాఠశాలలో విద్యార్థులకు ప్రత్యేకంగా చూపించాలన్నారు. అయితే ఆ తద్వారా స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న మహానాయకుల పట్ల దేశంలో అందరికీ అవగాహన కలుగుతుందన్నారు. స్వాతంత్ర అమృత మహోత్సవాలు వచ్చే ఏడాది ఆగస్టు వరకు కొనసాగుతాయని, దేశం కోసం స్వాతంత్ర సమరయోధుల కోసం ప్రస్తుతం నిర్వహిస్తున్న పోటీలను మరింత ముందుకు తీసుకువెళ్లాలన్నారు ప్రధాని. 75 సప్తాహ తక్ చల్నే వాలా హై. మేరా ఆగ్రహం కి ఆప్ సమయ నికాల్ కర్ ఇసే ఖుద్ భీ దేఖే ఔర్ అప్నే ఘర్ కే బచ్చో కో భీ జరూర్ దిఖాయే ఔర్ స్కూల్ కాలేజ్ కే లోగ్ తో ఇస్కో రికార్డింగ్ కర్కే జబ్ సోమవార్ కో స్కూల్ కాలేజ్ ఖుల్తే హై తో విశేష్ కార్యక్రమ్ కి రచనా భీ కర్ సక్తే హై తాకి ఆజాదీ కే జంగ్ కే ఇన్ మహానాయకో కే ప్రతి हमारे देश में एक नई जागरूकता पैदा होगी. आजादी का अमृत महोत्सव अगले साल यानी अगस्त 2023 तक चलेगा. देश के लिए स्वतंत्रता सेनानियों के लिए जो लेखन आयोजन आदि हम कर रहे थे हमें. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజలు ఆసక్తిగా తిలకించారు. ఆజాదీ కా అమృత మహోత్సవాలు జరుగుతున్న తీరును, త్రివర్ణ పతాక శోభను ప్రధాని వివరించటం, అలాగే దూరదర్శన్లో ప్రసారమయ్యే స్వరాజ్య ధారావాహికను చూడమని కోరటం ఎంతగానో ఆకట్టుకుందన్నారు. అలాగే చిరుధాన్యాల ప్రాధాన్యతను, పోషకాహార విశిష్టతను, అమృత సరోవరాల ఆవశ్యకతను ప్రధాని వివరించారని అంటున్న పశ్చిమ గోదావరి జిల్లా వాసులతో మా ప్రతినిధి ఐ సుబ్బారావు అందిస్తున్న మరిన్ని విశేషాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం. సుబ్బారావు, ఓవర్ టు యూ. ఇప్పటివరకు తాడేపల్లిగూడెంలో ఫంక్షన్ హాల్లో అనేక మంది ఇక్కడ మరి ప్రధానమంత్రి సందేశాన్ని విన్నారు. ఇప్పుడు వారి మాటల్లో మరిన్ని వివరాలు తెలుసుకుందాము. చెప్పండి మాణిక్యాలరావు గారు. ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు, మన్ కీ బాత్ మనసులోనే మాట కార్యక్రమంలో భాగంగా ఇవాళ స్వరాజ్యం అనేటువంటి ఒక మంచి అంశాన్ని అందుకున్నారు. దీని ద్వారా 75 వారాలు ఈ భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి చారిత్రాత్మక సంఘటనలు విద్యార్థులకు యువతకు తెలియపరచాలనే ఉద్దేశంతో ఈరోజు వారు మరి అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు. రేపటి తరానికి మరి 75 వారాలు మరి స్వరాజ్ అనేటువంటి సీరియల్ ద్వారా వారు చెప్తున్నారు కాబట్టి దీని ద్వారా యువత చైతన్యపరుస్తూ మరి కీర్తి ప్రతిష్టలను వైభవాలను భారతదేశం యొక్క ప్రగతిని వారు రూపొందించే విధంగా ప్రతి వారు తయారు చేయాలంటే వారి స్ఫూర్తి నాకు ఎంతో ఆనందించింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై హింద్. సుబ్బారావు గారు, మీరు చెప్పండి. ఇప్పుడు పండుగల గురించి దాని గురించి చెప్పారు కదా, మీరు ఎట్లా వీలవుతున్నారు? మరి నరేంద్ర మోడీ గారు ప్రారంభించిన మనసులోని మాట అంటే ప్రజలందరికీ కూడా ఆయన మాట ప్రకారం
మరి పండుగలు కంపల్సరీ కూడా ఫస్ట్ వినాయక చవితితో మొదలవుతది ఆ వినాయక చవితి అతి త్వరలోనే జరుగుతుంది అలా దాంతో పాటు సంక్రాంతి మిగిలిన పండుగలు అనేక కార్యక్రమాలు మరి ఆ సంస్కృతికి దెబ్బతినకుండా మన హిందూ హిందువులందరూ కూడా ఆ పండుగలు చేసుకుని చాలా ఆనందంగా ఉంటున్నారు నిజంగా కూడా మీరు చేసే ఈ కార్యక్రమంలో ఎంతో మంది భాగస్వాములు ఇని దీని ద్వారా అనేక నేర్చుకుంటున్న జరుగుతుంది నిజంగా కూడా సంస్కృతి కోసం మరి ఈ రోజున మోడీ గారు మనకి మనకి ఇచ్చినందుకు చాలా సంతోషం మరి ఈ కార్యక్రమంలో మరి వినాయక చవితి గురించి చెప్పాలంటే వినాయక చవితితోటే మనకి పండుగలని ప్రారంభం ఈ ప్రారంభంలోనే ఫస్ట్ పూజ వినాయక పూజ చేసిన తర్వాత అన్ని పూజలు కర్మ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి మరి దీనికోసం మరి మోడీ గారు ప్రత్యేకంగా కూడా పండుగల గురించి కానీ లేదా మన సంస్కృతి కానీ బాగుండాలనే ఆలోచనతో ఆయన మనసులో మాట మనందరికీ చెప్తూ జరుగుతుంది దాన్ని అందరూ కూడా ప్రజలందరూ కూడా ఆదరించాలని కోరుకుంటూ మరి మరి మోడీ గారు ఈ అవకాశం మరి ప్రజలందరికీ ఇచ్చినందుకు వారికి ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం మేడం శ్రీదేవి గారు మీరు చెప్పండి ఈ పోషక అభియాన్ దాని గురించి చెప్పారు కదా కేంద్ర ప్రభుత్వం నిర్వర్తించే అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భస్థ శిశువు దగ్గర నుంచి కూడా ఆరోగ్యంపై కేంద్ర ప్రభుత్వాలు శ్రద్ధ చూపడం గర్భస్థ శిశువు దగ్గర నుంచి కూడా పోషకాహార లోపం లేకుండా పిల్లలు పుట్టేలాగా చేయడం వారి యొక్క వెయిట్ ఎప్పటికప్పుడు చూడటం దగ్గర నుంచి చిన్న పిల్లలకి కూడా పోషకాహారం అందించడం ఏదైతే రాగి పిండి ఇవన్నీ గుడ్లు ఇవన్నీ కూడా పోషకానికి ఏదైతే కావాలో దాన్ని అందించడంతో పాటుగా పిల్లలకి స్కూల్కి వెళ్ళే అలవాటు అంగన్వాడీ కేంద్రాల నుంచి కూడా వారికి అలవాటు కావడం తద్వారా విజ్ఞానాన్ని ఆరోగ్యం బాగుంటేనే తర్వాత ఏదైనా దేశ భవిష్యత్తు బాగుంటుందని మోడీ గారు దృష్టి పెట్టడం అనేది చాలా ఆనందించదగ్గ విషయంగా భావిస్తున్నాం అండి దీనికి సంబంధించి ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో గౌరవనీయులు పెద్దలు మోడీ గారు ప్రధానమంత్రి గారు మోడీ గారు ఈ యొక్క సిరుధాన్యాల గురించి మనకి ఎంతో విపులంగా చెప్పడం జరిగింది ముఖ్యంగా సిరుధాన్యాలు మరి భారతదేశంలో అత్యధిక సిరుధాన్యాలు ఉత్పత్తి జరగడమే కాకుండా ప్రపంచంలోనే మొదటి స్థానంలో భారతదేశంలో ఉంది ఈ రాగులు కానీ జొన్నలు కానీ గంటిలని ఈ సిరుధాన్యం అత్యధికంగా పండటమే కాకుండా మరి ఆ ఎన్నో పోషకాలు మరి పోషకాలు అత్యధికంగా ఉన్న దిగుబడిది ఎందుకంటే ఈరోజు మనం చూడటం జరిగింది ప్రజలందరూ వినటం జరిగింది దేశ ప్రజలందరూ కూడా ఇంకా సిరుధాన్యాలు ఎన్ని రకాల వంటలు చేయొచ్చు ఎన్ని రకాల తినుబండరాలు తినొచ్చు మరి ఎంతమందికి ఇది పోషకాలు ఇచ్చే కాకుండా ఆరోగ్యంగా ఉంటాకి ఉపయోగపడద్దో మనకి మోడీ గారి ద్వారా మనకి మన్ కీ బాత్ ద్వారా తెలియజేయడం జరిగింది ఏదైనా ప్రపంచంలో అత్యధిక పంట పండే భారతదేశంలో సిరుధాన్యాల ఉత్పత్తి అత్యధికంగా ఉంది కాబట్టి దీన్ని ప్రజలు మనం ఏ రోజు చూసిన మన్ కీ బాత్ ద్వారా రాబోయే రోజులు ఇది అత్యధికంగా వాడకం వాడి ప్రజలు వాడి ఆరోగ్యం పరిరక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది మరి దీని సిరుధాన్యాలు విషయంలో చెప్పినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా సోమేశ్వరరావు గారు మీరు చెప్పండి ఈ జల సంరక్షణ దాని గురించి ఎట్లా మన్ కీ బాత్లో మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు జల సంరక్షణ గురించి మాట్లాడడం అంశం నాకు చాలా బాగా నచ్చింది వారు మాట్లాడుతూ యూపీలో భగత్ సింగ్ సరోవర్ కానీ తెలంగాణలో వరంగల్ జిల్లాలో గిరిజనులు మరి అక్కడ అటవీ ప్రాంతాల్లో ఒక నీటి కుంటలుగా ఏర్పాటు చేసుకుని జల సంరక్షణ చేసి అక్కడ మొక్కలు చెట్లు పెంచడమే కాకుండా అక్కడ అడవిని కూడా వాళ్ళు ఎంతో అభివృద్ధి చేస్తూ ఉన్నారు వారు చెప్పింది ఏంటంటే ఈ అడవులు పెంచడం ద్వారా జల సంరక్షణ ద్వారా భూగర్భ జలాల్లోని జలం ఉత్పత్తి అయ్యి మరి అక్కడ చెట్లు పెరగడం ద్వారా మనం మంచి ఆక్సిజన్ రావడం మంచి పంటలు పండడం ద్వారా మనం ఆరోగ్యంగా ఉండడం అనేది వారు చెప్పడం ఈ దేశ ప్రజలందరూ కూడా ప్రతి ఇంటి ముందు కూడా ఇంకుడి గుంటలు ఏర్పాటు చేసుకుని చెట్లు మొక్కలు పెంచాలనేది వారు చెప్పిన స్ఫూర్తిని దేశ ప్రజలందరూ కూడా ఆచరణలో తీసుకోవాలని ఈ మన్ కీ బాత్ ద్వారా వారు చెప్పినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను ఇట్లు మన్ కీ బాత్ జిల్లా కేంద్ర నరసింహ సోమేశ్వరరావు థ్యాంక్ యూ ఇది పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఇప్పటి వరకు మన్ కీ బాత్ వీక్షించినటువంటి వారి అభిప్రాయాలను ఇప్పుడు విన్నాము ఇందులో జల సంరక్షణ మరి మనిషికి కానీ జీవకోటికి కానీ ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషక విలువలు రక్తహీనత ఇవన్నీ కూడా నివారించడంతో పాటు వాళ్ళకి చిన్నప్పటి నుంచే పాఠశాలను అలవాటు చేసే ఒక కార్యక్రమం కూడా ఎంతో బాగుందన్నారు అదేవిధంగా ఆజాదీ కా అమృత మహోత్సవాల్లో భాగంగా 75 సంవత్సరాల స్వతంత్రోద్యమాన్ని కార్యక్రమం ఎంతో పండుగ వాతావరణంలో నిర్వహించుకున్నాము ఇదే విధంగా స్వరాజ్ కార్యక్రమాన్ని కూడా సీరియల్ ద్వారా మరి తమతో పాటు విద్యార్థులు తమ కుటుంబతో పాటు వీక్షిస్తామని చెబుతున్నారు సుబ్బారావు తాడేపల్లిగూడెం రైట్ సుబ్బారావు థ్యాంక్ యూ
మనం ఇప్పటిదాకా చూసాం భారతదేశంలో ప్రాణత్యాగం చేసిన ఎందరో మహనీయుల త్యాగాలను తెలియచేయడంలో స్వరాజ్ ధారావాహిక ఎంతో ఉపయోగపడుతుందని ప్రధాని చెప్పడం జరిగిందని అక్కడ వాసులంతా చెప్తూ ఉన్నారు. అలానే పండుగలు సంస్కృతి సాంప్రదాయాల గురించి ఇంకొడు గుంతల విశిష్టత గురించి ప్రధాని చక్కగా వివరించారు అంటూ తాడేపల్లిగూడెం వాసులందరూ మనకు తెలియచేయడం జరిగింది. అలానే దేశవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో కొనసాగుతున్న అమృత సరోవరాల ప్రాధాన్యతను విశిష్టతను ప్రధాని వివరించారు. పలు గ్రామాల్లో గ్రామస్తులు అమృత సరోవర్ ఉద్యమంలో పాల్గొని చెరువులను అభివృద్ధి చేస్తున్నారని వీటి ద్వారా భూగర్భ జలాల సామర్థ్యం పెరుగుతోందని ప్రధాని వివరించారు. అమృత సరోవరాల పశువుల దాహాన్ని తీర్చడంతో పాటు నీటి సేకరణకు సంరక్షణకు ఎంతో దోహదపడుతున్నాయన్నారు. ఈ సరోవరాల అభివృద్ధిని మరింత ముందుకు తీసుకువెళ్లాలని ప్రధాని కోరారు. उसके बाद अलग अलग जिलों में स्थानीय प्रशासन जुटा, स्वयंसेवी संस्थाएं जुटी और स्थानीय लोग जुटे. देखते ही देखते अमृत सरोवर का निर्माण एक जन आंदोलन बन गया है. जब देश के लिए कुछ करने की भावना हो, अपने कर्तव्यों का एहसास हो, आने वाली पीढ़ियों की चिंता हो, तो सामर्थ्य भी जुड़ता है और संकल्प नेक बन जाता है. अमृत सरोवर अभियान हमारी आज की अनेक समस्याओं का समाधान तो करता ही है, हमारी आने वाली पीढ़ियों के लिए भी उतना ही आवश्यक है. इस अभियान के तहत कई जगहों पर पुराने जलाशयों का भी कायाकल्प किया जा रहा है. अमृत सरोवर का उपयोग पशुओं की प्यास बुझाने के साथ ही खेती किसानी के लिए भी हो रहा है. इन तालाबों की वजह से आसपास के क्षेत्रों का ग्राउंड वाटर टेबल बढ़ा है, वहीं इनके चारों ओर हरियाली भी बढ़ रही है. इतना ही नहीं, कई जगह लोग अमृत सरोवर में मछली पालन की तैयारियों में भी जुटे हैं. मेरा आप सभी से और खासकर मेरे युवा साथियों से आग्रह है कि आप अमृत सरोवर अभियान में बढ़ चढ़ करके हिस्सा लें और जल संचय और जल संरक्षण के इन प्रयासों को पूरी से पूरी ताकत दें, उसको आगे बढ़ाएं. मन की बात स्पेशल बुलेटिन इंतर तो समाप्त. नमस्कार.